జనవరి నుంచి విజయవాడ కేంద్రంగా ఏపీఎస్పీ కార్యకలాపాలు కొనసాగుతాయని ఏపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ తెలిపారు. గురువారం విజయవాడలోని ఆర్ఎండ్బి భవనంలో ఏర్పాటు చేసిన ఏపీఎస్సీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జనవరిలో గ్రూప్ 2 ధృవపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. అలాగే జనవరి 22, 2011 గ్రూప్ 1 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. త్వరలో గ్రూప్ 3 ఫలితాలు వెల్లడిస్తామని ఉదయ భాస్కర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో ఫంక్షన్ చేస్తుంది. మేము ఈ కొత్త సంవత్సరం 1/1/2018 నుంచి కూడా ఇక్కడ విజయవాడలో ఫంక్షన్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. దానికి ప్రారంభంగా 19వ తారీఖున మాకు ఈ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోరు అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కొంత భాగము మాకు అలాట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఈరోజు మాకు ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, మేము 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడానికి వాటన్నిటిని కూడా మేము ఇక్కడ చూసుకోవడానికి రావడం జరిగింది. అలాగే ఈరోజు నుంచి మేము మెల్లిగా అక్కడ హైదరాబాద్లో ప్యాక్ చేసుకొని ఇక్కడికి తరలించే కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతామని చెప్పి చెప్తున్నాను. అలాగే ఏవైతే కొత్త సంవత్సరంలో ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇమీడియట్గా ఈ గ్రూప్ 2 వెరిఫికేషన్ అనేది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెట్టాము. అది 1-2 వారాల్లో ఇక్కడ విజయవాడలో మేము ఈ ఆఫీస్లోనే మేము ఆ వెరిఫికేషన్ అనేది చేపట్టడం జరుగుతుంది. అలాగే 1/22 నుంచి ఈ గ్రూప్ 1 ఇంటర్వ్యూలు అవి కూడా మేము ఇదే ఆఫీస్ నుంచి ఇక్కడ చేస్తాము. ఇంకా మా అన్ని కార్యక్రమాలు కూడా, అన్ని కార్యకలాపాలు కూడా మేము ఇక్కడే చేద్దామని దీంతో ఉన్నాము. ఈ నెల 1/22 నుంచి 20 ఫిబ్రవరి కూడా ఈ గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అలాగే మేము గ్రూప్ 1 2016 క్యాంపు కూడా త్వరలో పూర్తవుతుంది. ఏవైతే ఈ గ్రూప్ 1 2011 ఇంటర్వ్యూస్ పూర్తవుతాయో దాని తర్వాత 2016 ఇంటర్వ్యూస్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే త్వరలో ప్రభుత్వం మాకు కొన్ని పోస్టులు కొత్తగా మేము ఏవైతే క్యాలెండర్ ప్రకారం పెట్టామో దానికి అవసరమైన పోస్టులు కూడా త్వరలో వస్తాయని చెప్పి భావిస్తున్నాము. అవి రాగానే మేము రివైజ్డ్ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారం మేము ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ యూనివర్సిటీ పోస్టులు భర్తీ ప్రక్రియలో కూడా ఏపీఎస్సీకి భాగస్వామ్యం కల్పిస్తూ ఒక యాక్ట్ పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారం మేము వీలైనంత త్వరలో ఈ యూనివర్సిటీ పోస్టుల భర్తీకి కూడా మేము చర్యలు తీసుకుంటాము. అట్లాగే ప్రభుత్వం ఏవైతే ఈ డిఎస్సీ టీచర్ పోస్టులు ఉందో అది కూడా ఏపీఎస్సీ ద్వారా చేయడానికి సుముఖంగా ఉన్నందున అవి కూడా మేము ఒక క్యాలెండర్ ప్రకారం చేసి జూన్ కల్లా ఆ డిఎస్సీలు పూర్తవడానికి కావాల్సిన మా ఏపీఎస్సీ తరఫు నుంచి చేయవలసినంత కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఈ గ్రూప్ 2 ఏవైతే మేము ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తున్నామో అది అయిపోయిన తర్వాత మేము గ్రూప్ 2 లిస్టులు పంపించంగానే గ్రూప్ 3 కూడా 1,055 పోస్టులకి మేము ఆల్రెడీ ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్ కూడా రెడీగా ఉంది. ఈ గ్రూప్ 2కి గ్రూప్ 3కి కామన్గా ఉండే అభ్యర్థులు ఉంటారు కాబట్టి రెండింటికి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని మేము గ్రూప్ 2 వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళ ఆప్షన్ అడుగుతాము. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ మంది ఈ గ్రూప్ 2కే ఈ ఆప్షన్ ఇస్తారు కాబట్టి ఎవరైతే గ్రూప్ 2కు ఆప్షన్ ఇస్తారో వాళ్ళందరినీ కూడా మేము గ్రూప్ 3లో ఎలిమినేట్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చేలాగా ఏ పోస్టులు కూడా మిగిలిపోకుండా వీలైనంత వరకు దాదాపుగా అన్ని పోస్టులు కూడా ఫిల్ చేయడానికి మేము కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. వాళ్ళందరి దగ్గర కూడా మేము మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 2లో రెండు వస్తే మీరు ఏ జాబ్ ప్రిఫర్ చేస్తారనే విషయాన్ని మేము వాళ్ళ దగ్గర ఒక ఆప్షన్ అనేది తీసుకుంటాం.
మా ఉద్దేశం ప్రకారం అందరూ కూడా గ్రూప్ టూకే ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉంది. సో అది ఎప్పుడైతే ఆప్షన్ తీసుకున్నామో వాళ్ళు కనుక మళ్ళీ గ్రూప్ త్రీలో కూడా సెలెక్ట్ అయితే వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రాకపోతే కనుక వాళ్ళది ఇక్కడ సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళది గ్రూప్ త్రీలో యథావిధిగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ అయితే ఇక్కడ కనుక మేము పోస్ట్ ఇచ్చి యూనిట్ ఆఫీసర్స్ పంపిస్తే అప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళని ఇంకా గ్రూప్ త్రీలో వాళ్ళని కన్సిడర్ చేయం. రాయొచ్చు, వాళ్ళు రాయొచ్చు, అన్ని చేయొచ్చు. ఖచ్చితంగా రాసుకోవచ్చు, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లైనా కూడా సెలెక్ట్ అవ్వచ్చు. కాకపోతే ఒకసారి ఒకేసారి సెలెక్షన్ అవుతున్నప్పుడు రెండింటికి కనుక సెలెక్ట్ అయితే మీరు ఏది మీరు జాయిన్ అవుతారనేది వాళ్ళని అడిగి వాళ్ళ ఇష్ట ప్రకారం మేము ఇవ్వడం జరుగుతుంది.